మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఖురాను బైబిల్ మాట్లాడు, ఏ ఒక్కటి అమలు చేసిందా? ఎన్ని స్కీమ్స్ అంటే దళితుల మోసం చేయడం, మూడు కలుపు, ఇంకా చాలామంది మళ్ళీ మళ్ళీ అదే పాత పాడిన పాట అన్నట్టుగా కిందకు వస్తుంది. అందుకనే ఇలా 20% అంటే పార్లమెంట్లో 20% మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నది రాష్ట్రం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. రెండవది, నీవు 20% జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నావు, నీవు అభినందించాల. అంటే ఇన్ని భిన్నత్వంలో ఏకత్వం, ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, వివిధ కులాలు వివిధ మతాలు ఎన్ని ఉన్నా కూడా ఇలా భారతదేశం ఈ స్థాయిలో ఉంది అన్నప్పుడు మనం అభినందించాలి. సిమిలర్గా ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీని కూడా కూలు కలిగిన అన్ని పార్టీలు చిన్నా చిత్తుగా అన్ని పార్టీలు కలిసి ఇండియాని కూటమి పెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన జరగట్టిన కింద ఒక తాటిపైకి వచ్చింది. నేనే ఉండాలి, నా పార్టీ ఉండాలి, నీళ్ళే కాలు చేసి రాష్ట్రంలో ఒక బీదపడి ఇంకొక పార్టీ ఉండొద్దనే కింద నువ్వు ప్రయత్నించినావు కదా, కాంగ్రెస్ పార్టీ రావడం అప్పని చేస్తుంది కదా. అరే ప్రధానమంత్రి పదవి కాళ్ళగాడుకు వచ్చినా వద్దన్నారు సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా, రెండు పర్యాయాలు. అంటే నక్కకు నాగలోకంతో భేదం ఉంది. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయా నువ్వు? ఒకనాడు నువ్వు తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు, ఉద్యమం చెప్పుకున్నాడు, నీకు డిపార్ట్ పోయింది 2004 డిపార్ట్ రాలా 2004 ఉద్యమం చేస్తే? అసలు అంటే విలువలు లేవు, నిజాయితీ లేదు, ఒక మాట పైన నిలబడే తత్వం కాదు, మనస్తత్వం కాదు. మరి నువ్వు కేసీఆర్కు కుడిభుజం, అనుంగు అనుచరుడు, గొప్ప మేధావిని నీవు నీ బాసు, మరి అయినామలు ఎన్ని కొడిపోయినా 20 కొట్టుతోటి ఒకసారి ఎన్నిక తిరిగి చూసుకోవాలి కదా, ఒకరిని ఏలు పెట్టి చూపించే ముందు చూసుకునే కార్యక్రమం చేయాలి కదా. మరి మొన్న 20% 10% గురించి మాట్లాడుతున్నాడు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్ పోయింది చాలా కాంగ్రెస్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి. అంటే నువ్వు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారకు వచ్చిన తర్వాత 4 మాసాలకు 6 మాసాలకు పార్లమెంట్ జరిగితే ఎటువంటి సానుభూతి రాలేదు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కుటుంబ సభ్యుల పైన. ఎందుకు అంటే అంత గొప్ప పరిపాలన చేసింది కాబట్టి. అంటే 4-5 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత మీకున్న సీట్లు కూడా పోయినాయి, డిపార్ట్మెంట్ రాల. అటువంటిది మీ పార్టీ మీ ప్రభుత్వం గొప్పది ఎట్లయితుంది? ఏ లెక్క ప్రకారం ఇలా రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు మాట్లాడారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా, అసలు రాజ్యాంగ స్ఫూర్తి కనుక కేసీఆర్కి ఉండి ఉంటే ఎవరు తీసుకోవాలి రాజ్యసభకు ఎవరు తీసుకోవాలా? అంటే లోక్సభ పాస్ చేసిన బిల్లులు వాటిని స్క్రూటిని చేయడం కోసం, తప్పకుండా సరి చేయడం కోసం నిష్ణాతుల్ని రాజ్యసభకు ఎంపిక చేస్తారు. అంటే ప్రొఫెసర్స్ కావచ్చు, స్కాలర్స్, మేధావులు పెడతారు. మరి దేనిలో మేధావని చెప్పని నీ అల్లుడు మేనల్లుడా జగన్పల్లి సంతోష్, అంటే రోజు పెగ్గులు పోసేటువంటి సంతోష్ను